హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ అన్ అనదర్ న్యూ వ్లాగ్ ఆఫ్ అవర్ మనాలి టూర్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మనకి డే 4, అండ్ వీఆర్ విజిటింగ్ కుల్లు, కసోల్ అండ్ మణికరణ్. సో ఫస్ట్ అయితే మనం వైష్ణోదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది మనాలి నుంచి 35 కిలోమీటర్స్ టు ద వైష్ణోదేవి టెంపుల్. సో ఫస్ట్ మనం టెంపుల్ అయితే కవర్ చేసుకుని అక్కడ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుని అక్కడ నుంచి కుల్లులోనే మనకి రివర్ రాఫ్టింగ్ అండ్ పారాగ్లైడింగ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అడ్వెంచరస్ యాక్టివిటీస్, 2 యాక్టివిటీస్ అయితే ఈరోజు కవర్ అయిపోతాయి మనకి. సో ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీల్ గో ఫర్ కసోల్ అండ్ మణికరణ్. నేను వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉండబోతుంది. సో యూ గైస్ స్టే ట్యూన్ టు ద వీడియో అండ్ డు నాట్ స్కిప్ ద వీడియో. ఓకే గైస్, సో నెక్స్ట్ అయితే మనం ఈ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం రివర్ రాఫ్టింగ్కి వెళ్తాం. ఈ టెంపుల్లో నేను లోపలైతే వీడియో అయితే కవర్ చేయలేకపోయాను గాయస్, ఎందుకంటే అది కేవ్ లోపల నుంచి వెళ్ళాలి అండ్ కంప్లీట్గా స్ట్రిక్ట్లీ ఫోటోగ్రఫీ ఇస్ ప్రోహిబిటెడ్. ఎందుకంటే మనకి జమ్మూలో ఉన్న మెయిన్ వైష్ణోదేవి టెంపుల్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, అందుకే ఫోటోగ్రఫీ అయితే అసలు అవ్వలేదు. బట్ పైన ఉన్న వేరే గాడ్స్ అయితే నేను వ్యూ అయితే చూపిస్తాను దీనిలో. సో యూ గాయస్ కెన్ చెక్ దిస్ అవుట్ గాయస్. సో ఫైనలీ అయితే మనం కుల్లులో ఉన్న వైష్ణోదేవి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మేము బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని ఇక్కడ పైన కూడా ఉన్న గాడ్స్ని అయితే చూసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా డైరెక్ట్గా వాటర్ యాక్టివిటీస్కి అయితే గాయస్, మేమైతే ఇప్పుడు వాటర్ యాక్టివిటీస్కి అయితే స్టార్ట్ అయ్యాము. మా క్యాబ్ డ్రైవర్ అయితే ఇక్కడ వింటర్ ఐటమ్స్ అండ్ ఉల్లెన్ ఐటమ్స్ అయితే చాలా తక్కువకి వస్తాయి అండ్ క్వాలిటీ బాగుంటుంది అన్నారు అని చెప్పి ఇక్కడ ఉన్న విమ్లా షాల్స్కి అయితే మేము విజిట్ చేసాము అండ్ కొన్ని థింగ్స్ అయితే ఇక్కడ పర్చేస్ చేసాము. క్వాలిటీ అయితే చాలా బాగుంది గాయస్. గాయస్ మనల్ని అయితే ఇలా ఒక సుమోలో అయితే తీసుకెళ్తారు అలాంగ్ విత్ అవర్ గైడ్. స్టార్ట్ ఏ వీడియో. హలో కరు, అప్నా నేమ్ బోలో బ్రదర్? నాగేంద్ర. ఉజ్వల్. స్వరూప్. రాహుల్. ఓకే, కహాన్ సే హో ఆప్ సబ్? హైదరాబాద్. ఫస్ట్ టైం భయ్యా కుల్లు మనాలి? yes. రివర్ రాఫ్టింగ్ ఫస్ట్ టైం? no. సెకండ్ టైం? థర్డ్ టైం? ఫోర్త్ టైం? ఫోర్త్ టైం. ఓకే, వెల్కమ్ ఏ భయ్యా బ్యాస్ పార్వతి రివర్ మే. కేసా పానీ గరం? బహుత్ ఠండా భాయ్. ऑडियो आता है ना भाई, सॉन्ग गाना बीच में ऑडियो आता रहेगा. ठीक है, एक बार भी नहीं गए हो? नहीं भाई. आ रहा है वीडियो, आ रहा है भाई. ओके, कैसा है स्नो का पानी है भैया सारा? मनाली कुल्लू. आपका नहीं, आपको टर्न बाय टर्न रहता है ना. बैक पैडल करो सर, बैक पैडल. बैक 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 टू फ्रंट. हाँ, ऐसे तभी आगे बोर्ड जाएगा ना ब्रदर. फेस टर्न करो भैया, ऐसे आगे की साइड से ऐसे पैडलिंग करने में इजी हो जाएगा ना. बॉडी टर्न, बॉडी टर्न. नो नो नो, ऐसे ऐसे टर्न करो. आप सही कर रहे हो, साइड हैंड से पकड़ो ना. फ्रंट को देखो भैया, फेस आगे होना चाहिए. हाँ, फ्रंट से बैक दे गेड़ा. अभी यहाँ पे काफ़ी टाइम से बारिश नहीं हुआ है ना, तो इस वजह से फॉग दिख रहा है हल्का हल्का. अगर बारिश हुआ होता है ना, यहाँ से सीधा रोहतांग पास का टॉप दिखाई देता है, क्योंकि अभी पतझड़ का टाइम है ना, और एप्पल भी आजकल खाली हो जड़ गया है पत्ता ना उस पर. हाँ, जड़ गया है सब. नहीं नहीं, वो भाई
आगे थोड़ा, हेड डाउन, माउथ क्लोज, पूरा हेड डाउन करना है, ठीक है? आगे नहीं देखना है, नहीं तो माउथ में चला जाएगा पानी हिट करके। बिल्कुल डाउन होके बैठो गाइस। सो फाइनल गा इतना रिवर राफ्टिंग అయితే చేస్తున్నాము। ట్రాఫిక్స్ అయితే అన్నిక్కు లేవు, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ లేదు, సో రెయిన్ ఫాల్ లేకపోవడం వల్ల। బట్ నేనైతే స్విమ్ అయితే చేశాను పార్వతి రివర్ లో, అయితే 0 degrees ఉంది గాయస్, చాలా చిల్డ్ గా ఉంది క్లైమేట్ అయితే। అండ్ మస్ట్ ట్రై అయితే చెప్పాలి ఇన్ కుల్లు అయితే రివర్ రాఫ్టింగ్, ఎక్సైటెడ్ అసలు। దూసరే సైడ్ భయ్యా యే 159 బ్యాక్ సైడ్ కే రఖనా, బ్యాక్ సైడ్ సర్, బ్యాక్ సైడ్, హా దూసరే సైడ్, హా ఇస్కో బ్యాక్ సైడ్ కరో। గైస్ మనమైతే ఇప్పుడు పారాగ్లైడింగ్ సైట్కి అయితే వెళ్తున్నాము। ఇక్కడ నుంచి అయితే మనకి ఒక బొలెరో వ్యాన్ నుంచి అయితే తీసుకెళ్తారు కింద నుంచి। అసలు పైనుంచి మేము పారాగ్లైడింగ్ చేయడం ఒకటంటే, ఈ కింద నుంచి సైట్ పైన పారాగ్లైడింగ్ చేసే ఏరియా దగ్గరికి వెళ్ళడానికి నరకం అయితే చూసాం గైస్. ఒక 10 to 15 మెంబర్స్ని అయితే బొలెరో ఎక్కిచ్చేసి అసలు ఘాట్ రోడ్లో తీసాడు అసలు వెహికల్, క్రేజీ డ్రైవింగ్ అసలు మాకైతే అసలు మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్ అయితే। మస్ట్ ట్రై, లైక్ ఒక ఒక రైడ్ ఎలా చేస్తాము ఆఫ్ రోడింగ్ అలాగైతే అనిపించింది, బట్ మస్ట్ గైస్. ఫైనల్గా అయితే మనం పారాగ్లైడింగ్ టేక్ ఆఫ్ సైట్కి అయితే వచ్చేసాము। ఇక్కడ నుంచి అయితే మన టోకెన్స్ ఉంటాయి, బేసిక్గా ఈ టోకెన్స్ అవన్నీ అని ఏంటంటే మనం ముందే పే చేసాలి అమౌంట్ అనేది, అక్కడ పే చేసేసిన తర్వాత అక్కడ నుంచి మనని ఇండివిజువల్గా ఒక వ్యాన్స్ అండ్ బొలెరోస్లో అయితే తీసుకొస్తారు। పారాగ్లైడింగ్ అయితే మాకు ఒక పర్సన్ వచ్చేసి 3,500 అయితే పడింది, రాఫ్టింగ్కి వచ్చేసి 2,500 అయితే ఛార్జ్ చేశారు మాకు। ఇక్కడైతే మా టోకెన్ అయితే ఇచ్చేసాము, ఇప్పుడు 1 by 1 అనేది వాళ్ళు చూస్ చేసుకుంటారు మనల్ని, ఎందుకంటే ఎవరైతే మన గైడ్ ఉంటారో పారాషూటింగ్ చేసే పర్సన్, ఆ పర్సన్ వెయిట్ అండ్ మన వెయిట్ ఈక్వలైజ్ చేసుకుని వాళ్ళైతే పారాగ్లైడ్ చేస్తారు। వాళ్ళు మనల్ని చెక్ చేసుకుని హైట్ పర్సనాలిటీ చెక్ చేసి ఆ పర్సన్ క్యాపబుల్ అయితే మనల్ని సజెస్ట్ చేసుకుని తీసుకుంటారు, అదర్వైజ్ వేరే పర్సన్ అయితే తీసుకుంటారు। మా ఎక్స్పీరియన్సెస్ అయితే ఇప్పుడు వస్తాయి చూడు guys, here is the much awaited my first experience of paragliding guys, above the sea level of 8,900 feet। nenta height nunchi asla chestuna paragliding and it's my first time। starting aithe ellinappudu chaala bhayam vesindi naaku, but tarvata it's a good memory asla। nijanga we need to try in Manali and Himachal Pradesh for sure guys, but nenaithe chaala baa aithe enjoy chesanu। ఆ బ్రో కూడా అంతా ఫుల్ కనెక్ట్ అయిపోయాడు అండ్ మధ్యలో మేమైతే కొంచెం అడ్వెంచర్ కూడా చేసాం। మనల్ని అడుగుతారు వాళ్ళు అడ్వెంచర్స్ కావాలంటే కొంచెం వాళ్ళు రింగ్స్ కొంచెం అవి ల్యాండింగ్ సైట్లోకి కొంచెం స్లోగా అయితే తీసుకెళ్తారు, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను గైస్ అండ్ మస్ట్ ట్రై ఇన్ మనాలి ఫర్ షూర్। సో ఫైనల్గా అయితే ల్యాండింగ్ సైట్కి అయితే ఇప్పుడు వస్తున్నాము, బట్ నాకైతే చాలా బాగా అనిపించింది గైస్, ఎందుకంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి।
चल। గైస్ మనం అయితే కుల్లులో రివర్ రాఫ్టింగ్ అండ్ పారాగ్లైడింగ్ క్లోజ్ చేసుకుని ఇప్పుడైతే వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ మణికరణ్ గైస్. ఇది వచ్చేసి మనకి 47 కిలోమీటర్స్ ఫ్రమ్ కుల్లు. సో మాకైతే ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే పట్టింది, ఎందుకంటే డ్యూ టు పీక్ సీజన్ టైంలో వెళ్తున్నాం కాబట్టి అండ్ కంప్లీట్గా రోడ్స్ కూడా జామ్ అయితే అయిపోయాయి, అందుకే మాకు చాలా ఎక్కువసేపు అయితే పట్టింది. నేనైతే వ్యూ అదే చూపిస్తున్నాను కదా, ఇది ఆన్ ద వేలో వెళ్తున్నాం. బేసిక్ ఇక్కడ ఏంటంటే ఈ మణికరణ్ వెళ్ళే రూట్లోనే మనకి కసోల్ కూడా తగులుతుంది, ఆల్మోస్ట్ ఈక్వల్ టు జస్ట్ 4 కిలోమీటర్స్ ఫ్రమ్ మణికరణ్. బట్ రోడ్స్ అనేవి చాలా చిన్నవి, అందుకే ఒక సింగిల్ రోడ్లోనే 2 వెహికల్స్ వెళ్ళేటట్టు ఉంటుంది, అంత చిన్న నేరో స్పేస్ అనమాట. సో నేను వీడియోలో అయితే గురుద్వారాది లోపల ఎలా ఉంటుందో అదంతా చూపిస్తాను. సో మీరైతే వీడియో మొత్తం చూడండి గైస్. గైస్ మనమైతే ఇప్పుడు లోపలికైతే వచ్చేసాము. ఇది వచ్చేసి గురుద్వారా మణికరణ్ సాహెబ్. సో బేసిక్గా ఇది ఎందుకంత ఫేమస్ అంటే ఇక్కడున్న న్యాచురల్
హాట్ స్ప్రింగ్స్ వల్ల వేడి నీళ్ళు వస్తాయి. దానికి అదే బేసిక్గా ఏంటంటే, పార్వతీ రివర్ నుంచి వచ్చే వాటర్తో ఇది ఎర్త్ లోపల ఉన్న హీట్ ఎంతైతే టెంపరేచర్ ఉంటుందో అంత వేడిగా అయితే ఇక్కడ ఉంటుంది. ఇది ఒక పిల్గ్రిమ్ సెంటర్. సో బేసిక్గా హిస్టరీ ప్రకారం ఏమంటారంటే, గురునానక్ ఇక్కడికి వచ్చారు అని చెప్తారు అతని డిసైపుల్ భాయ్ మార్దానాతో. అయితే ఆయన అయితే ఒక కమ్యూనిటీ కిచెన్ అనేది అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు అని చెప్తారు చాలా మంది, ఏంటంటే ఫుడ్ అనేది అందరికీ సర్వ్ చేయడానికి. మనం లోపలికి అయితే ఇప్పుడు వచ్చేసాము. లోపలికి వచ్చినప్పుడు మన హెడ్ మీద ఏదో ఒకటి దాంతో అయితే కవరింగ్ అయితే చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక క్లాత్తో కానీ మన జాకెట్ పైన ఉన్న హుడ్డీతో కానీ అయితే పక్క అయితే కవర్ చేసుకోవాలి మనం. గైస్ మేమైతే కసోల్ అయితే వచ్చేసాము. ఇక్కడ ఆలూ టిక్కీ బర్గర్ చాలా బాగుంటుంది అని చెప్పాడని మా క్యాబ్ డ్రైవర్ అయితే మేమైతే ట్రై చేసాము. పర్ పీస్ వచ్చేసి మనకి 80 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మణికరణ్ నుంచి కసోల్ ఓన్లీ ఇట్స్ 4 కిలోమీటర్స్ అవే. టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.